యువరాజు గొప్ప కుటుంబం, భాగ్యవంతుల కుటుంబంలో విలాసవంతమైన జీవితంలో పుట్టాడు. సెయింట్ అగస్టిన్ యవన కాలంలో అతడు పట్టింది బంగారం, తినాలనుకున్నది తినేవాడు, తిరగాలనుకున్న చోట్ల తిరిగేవాడు. తన తల్లి రక్షణ పొందింది, ఆమె పేరు మోనిక. తన కోసం దివారాత్రులు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు, అయినా ఎక్కడా మార్పు రాలేదు ఇతనిలో. యవన బిడ్డ అయినా కానీ అయ్యా ఒక్కగాను ఒక్క కొడుకయ్యా, వాడు దారి తలిగిపోతున్నాడయ్యా, వాడు నరకంలోకి వెళ్ళిపోతాడయ్యా, నేను నిత్య జీవంలో ఉండి నా కొడుకుని అక్కడి నుంచి చూస్తే నరకంలో కనబడతాడయ్యా, లాజరు అబ్రహాము రొమ్మును ఉంటే ధనవంతుడు నరకంలో కాలిపోతూ కనపడ్డాడు, ఏదో ఒకరోజు నా కొడుకును అక్కళ్ళ ముందు నరకంలో కాలిపోవటం నేను చూడలేనయ్యా, ఆ బిడ్డను కాపాడయ్యా అని చెప్పి ప్రార్థన చేసేది. ఎన్నోసార్లు సువార్త చెప్పింది, దేవుణ్ణి నమ్ముకో నాయన, ఈ పాపం విడిచిపెట్టు, చెడు స్నేహాలు విడిచిపెట్టు, ఆ పనికి మారిన తనాన్ని విడిచిపెట్టు, అది ఏదో ఒకరోజు మరణం తెచ్చిపెట్టితే వినలా. ఒకరోజు తల్లి చనిపోయింది, ఇంకా ప్రార్థన చేయటానికి కూడా ఎవరు లేరు. భార్య బ్రతికినంతకాలమే చెప్పిద్దండి, భార్య తీసుకున్నంత శ్రద్ధ ఎవరు తీసుకోరు నాకు తెలిసి. తల్లి కొంతకాలానికి వదిలేస్తుంది, తల్లి ప్రేమ గొప్పదనుకున్నా, ఎందుకంటే జీవితం ఏమిటో ముడిపడి ఉంటుంది కాబట్టి. నీ మరణం వరకు ఆమె బ్రతికినంతకాలం చెప్పగలిగింది భార్య, అండి ఈ మార్గం మనకొద్దు, మనం నష్టపోయాం, చాలా పోగొట్టుకున్నాం, నువ్వు నేను తప్ప నాకు నీకు ఇంకెవరు లేరు, నువ్వైనా ఉంటే చాలు, నువ్వు లేకుండా నేను బ్రతకలేనని భార్య ఎన్నోసార్లు మరపెట్టుకుంది. తొక్కి తొక్కేసి 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 కాళ్ళతో తొక్కేసి మాటలన్నిటినీ అకస్మాత్తుగా కాలం చెల్లించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భార్య బిడ్డలను అనాథలుగా వదిలేసి, దిక్కుమాలిన వాళ్ళకిలాగా వదిలేసి, అక్కుపక్షుల్లాగా వదిలేసి, విలాసాల వైపు పరుగులు తీసి, తాగుడికి తిరుగుడికి వ్యసనాలకి అలవాటు పడి జీవితాన్ని అర్ధాంతరంగా చాలించుకున్న కుటుంబ యజమానులు ఇంతమంది నాకు తెలుసు. భార్య కలిగిన నువ్వు ధన్యుడివి, తల్లి కలిగిన నువ్వు ధన్యుడివి, నీకోసం ప్రార్థించే సహోదరుడు కలిగిన నువ్వు ధన్యుడివి, నీకోసం హెచ్చరించే ఒక ఆత్మీయ తండ్రిని కలిగిన మీరు ధన్యులండి, మీకోసం ప్రార్థించే ఒక సంఘాన్ని కలిగిన మీరు ధన్యులు. తల్లి చెప్పి చెప్పి ఒకరోజు చనిపోయింది. అయినా ఇతనిలో మార్పు రాల. ఒకరోజు ఎక్కడి నుంచో గుర్రం ఎక్కి వస్తా ఉన్నాడు, అప్పట్లో గుర్రాలు, గుర్రం ఉందంటే గొప్పవాడు, భాగ్యవంతుడు. వస్తా ఉంటే ఒక రోడ్డు పక్కన ఇలాగ ఒక చిన్న ప్రార్థన కూడికి పెట్టి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు, చెప్తా చెప్తా దావీదు గురించి చెప్తా ఉన్నాడు. దావీదు బత్సెబాతో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడు, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, అతని ఇంటికి పరదేశి వస్తే అతనికి విందు చేయటానికి 100 గొర్రెల్లో ఉన్న ఒక్కదానిని కూడా అంటుకోకుండా ఒకే ఒక గొర్రె కలిగినటువంటి ప్రాణానికి ప్రాణంగా చూసుకునేటటువంటి పేదవాడి గొర్రెని తీసుకుని వచ్చి కోసి విందు చేశాడు అని ఆయన చెప్తూ ఉండగానే రాజుకి కోపం వచ్చింది. వాడెవడో చెప్పు, ఈ క్షణమే వాణ్ణి కత్తితో వధిస్తానని దావీదు మహారాజు వరలో నుంచి కత్తి బయటికి లాగాడు. లాగగానే నాతాన్ అంటాడు, కోపం వచ్చింది కదా నీకు, ఆ మనిషివి నువ్వే, పరాయి దాని కోసం ఆశించింది నువ్వు, పరుగులు తీసింది నువ్వు, ప్రాణం తీసింది నువ్వు, ఆ మనిషివి నువ్వే. దావీదు వణికిపోయాడు, గడగడలాడిపోయాడు, చెమటలు పోసినాయి, గడగడగడగడ వణికిపోయాడు. దేవుని శిక్ష నీ మీదకి నీ కుటుంబం మీదకి అత్యంత త్వరలో రావడం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. నీ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ మనిషివి నువ్వే అని చెబుతూ 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 ఈ యవనస్తుడు గుర్రం వేసుకొని, అగస్టిన్ గుర్రం వేసుకొని వచ్చే టయానికి
ఏం మాట్లాడుతా ఉన్నాడు తెలుసా? సహోదరుడా, నీ తల్లి చావుకి కారణం నువ్వు. నీకోసం ఏడ్చి ఏడ్చి కన్నీరు గార్చి నీ తల్లి చనిపోయింది. నీకోసం దిగులు పెట్టుకొని నీ తల్లి చనిపోయింది. నీవు రక్షణ పొందాలన్న వేదనతో నీ తల్లి చనిపోయింది అనగానే గుర్రం అంతే ఆగిపోయింది. భయమేసేసింది. నేనా నా తల్లి కారణం, తల్లి చావుకి కారణం. గబా 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 ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడో భయం, తెలియని భయం, గుండెల్లో వేదన, భయం. నిజంగానే మా అమ్మ చనిపోయిందన్న బాధ కూడా నాకు లేదే. ఉన్నప్పుడు ఏదేదో చెప్పేది, ఏదేదో చెప్పేది. అమ్మ గుర్తులు ఏమన్నా ఉన్నాయా చూద్దామని అల్మరా తీసి అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక కాగితాల కట్ట కింద పడింది, జారి. ఏముందా ఈ కట్టలో అని చూస్తే ఆ కాగితాలన్నీ అప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళకి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఈ కొడుక్కి ఉత్తరం రాసిందండి, ఉత్తరాలు రాసింది. నాన్న అగస్టిన్, నేను బ్రతికినంతకాలమే నీకు చెప్తాను, నేను చనిపోయిన తర్వాత నీకు చెప్పేవాళ్ళు కూడా ఉండర్రా. నువ్వు బాగుపడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు చక్కగా ఉండని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఒకవేళ నేను పోయినా ఏదో ఒకరోజు ఈ లెటర్ చదివితే, ఈ లెటర్ అన్నా చదివి మారతావని నేను రాస్తున్నాను. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, ఏసయ్యని తండ్రిగా చేసుకో. ఆయన ఉంటే చాలు, నేను ఉన్నా లేకపోయినా నీ మరణం వరకు కాపాడేవాడు, నిత్య జీవనం ఉంచేవాడు ఆయన అని రాసి పెట్టింది. చాలా ఉత్తరాలు ఉన్నాయి. కొన్ని ఉత్తరం, ఒక ఉత్తరంలో అంత నీళ్లతో తడిచిపోయి అక్షరాలు సరిగా 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 కనబడి కనబడినట్లుగా అక్షరాలన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి. ఆ అక్షరాలన్నిటినీ వెతికి 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 చదివితే ఏం రాసిందో తెలుసా? ఇదిగో ఈ చివరి ఉత్తరం. నేను ఏడుస్తూ రాస్తున్నాను, నా కన్నీళ్ళు ఈ ఉత్తరం మీద పడిపోతున్నాయి. ఇక నేను ఉంటానో ఉండనో తెలియదు. ఇది చదివినాకైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. నీకు దేవుడు తప్ప ఇంకొక దిక్కు లేదు. నేను పోయిన తర్వాత నిన్ను పలకరించే వాళ్ళు కూడా అందరూ దోషి అనో, పనికిమాలినుడనో, దిక్కుమాలినుడనో, గర్విష్ఠుడనో ముద్ర వేసి వెలివేసేవాళ్ళు తప్ప నిన్ను ప్రేమించి అక్కున చేర్చుకునే వాళ్ళు ఉండరు అని రాసిపెట్టింది. హృదయం పగిలిపోయింది. అయ్యో నా తల్లి, ఈరోజు బ్రతికి ఉంటే ఎంత బాగుండేది కదమ్మా, నీ మాట వింటాను నేనమ్మా, ఇంకెప్పుడు నేను తప్పిపోనని కాళ్ళు కొట్టుకొని ఏడ్చేవాడిని అమ్మలేదు కదా అనుకొని అలాగే ఆ బైబిల్, అమ్మ చదివే బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టాడు. చదివి 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 ఇంట్లో నుంచి బయటికి రాలా. ఒక 6 నెలల పాటు ఏ పనులు పెట్టుకోలే, ఎక్కడా తిరగల. మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు. తన ప్రపంచం కొత్త ప్రపంచం అయిపోయింది, వేరే ప్రపంచం అయిపోయింది. దేవుడు తను, దేవుడు తను, ప్రార్థన తను, వాక్యము తను. ఒకరోజు ఇలాగే 6 నెలల తర్వాత ఎక్కడికో వెళ్ళి గుర్రం మీద వస్తా ఉన్నప్పుడు ఒక అమ్మాయి పిలిచింది, ఒక అమ్మాయి పిలిచింది, హే అగస్టిన్, అగస్టిన్ అని పిలిచింది. చూశాడు, స్వరం వినబడింది, చూశాడు. ఎవరా అని వింతగా చూశాడు. ఆ అమ్మాయికి వెళ్ళి, ఎప్పుడు చూడని కొత్త అమ్మాయి పిలిచింది, చాలా అందంగా ఉంది, ఆకర్షణంగా ఉంది, పిలిచింది. చూశాడు కానీ గుర్తుపట్టలేదు. ఆ అమ్మాయి ఏమందో తెలిసే, ఏ అగస్టిన్, ఐఆమ్ షీ. ఐఆమ్ షీ అంటే ఏంటో తెలుసా? నేను ఆమెను. ఆమెను అనే మాటకి ఎంత అర్థం ఉందో తెలుసా? మనం పలానా చోట కలిసాం, పలానా చోట ఉన్నాం, పలానా చోట సుఖించాం, పలానా చోట తిరిగాం, గుర్తుపట్టలేదా నన్ను? ఐఆమ్ షీ. ఈయన అన్నాడు, యవనస్తుడు అన్నాడు, ఎస్ ఎస్ ఎస్, ఐ నో యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఆమె వై ఉండొచ్చేమో కానీ నేను అతన్ని కాదు. హీఈస్ డైడ్. అతను ఎప్పుడో చచ్చిపోయాడు, 6 నెలల క్రితమే చనిపోయాడు. వీడు కొత్తోడు, నువ్వు తెలియని కొత్తోడు, లోకం తెలియని కొత్త మనిషి,
పాపం తెలియని కొత్త మనిషి, ఇదిగో పాత విగ్గతించెను సమస్తము నూతనమైన. నేనేం చెప్తున్నానో తెలుసా? మీలో ఎవడైనా పాపం చేయటం మీరు చూస్తే ప్రచారం చేయకండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు వింటాడని నమ్మండి. నీ భర్త అయితే భర్త పాపాలు దేవుడు క్షమిస్తాడు, కొడుకైతే కొడుకు పాపాలు దేవుడు క్షమిస్తాడు, నీ బంధువులైతే నీ బంధువుల పాపాలు దేవుడు క్షమిస్తాడు, వాళ్ళకి నిత్య జీవము దయచేస్తాడు.